హలో నమస్తే, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. జనరల్ గా చిన్నపిల్లలంటే ఆడుకోవడాలు, సరదాగా టైం పాస్ చేయడాలు, లేదు అంతగా అంటే కార్టూన్స్ చూడాలి, రైట్? కానీ చిన్నప్పటి నుంచి ఏదో ఒక అంబిషన్ పెట్టుకొని నేను మోడల్ అవ్వాలి, నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి, నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, లేదు మూవీస్లో చేయాలి, ఇలా అనేక రంగాల్లో, అంటే ఒకటి రెండు కాదండి, చాలా ఉన్నాయి. ఎస్, తను ఎవరో కాదు, హనీషా. షీజ్ జస్ట్ లిటిల్ అనొచ్చు, లేదంటే లైక్ చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ అనొచ్చు, ఎందుకంటే తను అన్ని ఆర్ట్స్లోనూ ఉంది. హాయ్ హనీషా. హలో. హలో, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్బ్ మా, సూపర్బ్. అంటే ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు నుంచి కొన్ని చేస్తూ ఉన్నావు కదా, కొన్ని యాడ్స్ అవి ఇవి అని చెప్పేసి, ఎప్పటి నుంచి అసలు నీ ఏజ్, ఏ ఏజ్ నుంచి చేస్తున్నావు? నేను యాక్చువల్లీ ఒక డాన్సర్ నుండే నేను క్లాసికల్ నేర్చుకుంటూ కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఓకే. అండ్ దెన్ వెస్టర్న్ కి షిఫ్ట్ అయ్యి వెస్టర్న్ కూడా నేర్చుకొని ఫస్ట్ మూవీ విక్రాంత్ రోనాలో చేశాను. విక్రాంత్ రోనా 2019 లో అయిన ఉండే షూట్, నవంబర్ మంత్ లో. ఓకే. బట్ రిలీజ్ వచ్చేసి 2021 లో అయింది. ఇట్ వాస్ డిలే, యా, బికాస్ ఆఫ్ కోవిడ్ అదంతా ఉండే. బట్ దట్ వాస్ మై ఫస్ట్ థింగ్. దానికి రెమ్యునరేషన్ అవన్నీ కూడా లేకుండే, ఇట్ వాస్ ఆల్ న్యూ కదా. నేను ఒక డాన్సర్ నుంచి అసలు నేను ఒక యాక్టర్ అవుతానని అనుకోలే. బట్ నేను ఫస్ట్ టైం అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళింది 2014 లో, నేను ఫోర్త్ ఉన్నప్పుడు. నువ్వు ఫోర్త్ ఉన్నప్పుడు? యా. అది ఎలా అంటే, ఇట్ వాజ్ లైక్ జస్ట్ ఆడిషన్ ఇద్దామని వెళ్ళాను. ఏబిసిడి డాన్స్ ప్రోగ్రామ్ అని జీ తెలుగులో వచ్చింది అప్పుడు. సో అరౌండ్ 3000 మెంబర్స్ లో నేను థర్డ్ రౌండ్ వరకు వెళ్ళా. బట్ స్టిల్ టఫ్ కాంపిటీషన్ కదా అప్పట్లో కూడా. సో లాస్ట్ రౌండ్ లో అటు ఇటు అయింది. బట్ అప్పటి నుంచి అనుకున్నా నేను ఎలా అయినా ఒక్క ప్రోగ్రామ్, ఒక్కసారైనా కంటెస్టెంట్, ఒక్కసారైనా అప్రిసియేషన్, ఇంతవరకు వస్తా అనుకోలే. బట్ అలా స్టార్ట్ అయింది నా కెరియర్. ఓకే. సో ఎక్కడ అంటే, ఇప్పుడు మీరు డాన్స్ నేర్చుకున్నాను అన్నారు, డాన్స్ స్కూల్ లేకుంటే మీ ఇంట్లో ఏదైనా జీన్స్ పరంగా? నో, ఎవరు డాన్సర్ కాదు, ఎవరు ఈ ఫీల్డ్ నుంచి కాదు. బట్ థింగ్ ఈజ్, నేను చిన్నప్పుడు మా మమ్మీకి అనేవాళ్ళు, అరే ఏదైనా నేర్పించచ్చు కదా, కల్చరల్ యాక్టివిటీ అది ఇది అని. సో మా మమ్మీ ఏం చేశారు, క్లాసికల్ డాన్స్ నేర్పించారు. కమ్యూనిటీ హాల్ ఉండేది. సో అక్కడ 5 ఇయర్స్ నేర్చుకున్నాను. దెన్ ఇల్లు షిఫ్ట్ అయినందుకు వలన మారాల్సి వచ్చింది, మళ్ళీ వెస్టర్న్. ఎందుకు ఖాళీ ఉండడం, వెస్టర్న్ నేర్చుకున్నా. సో యు నో భరతనాట్యం, రైట్? యా, భరతనాట్యం అండ్ వెస్టర్న్, బోత్. వెస్టర్న్ బోత్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మమ్మీ హౌస్ వైఫ్, ముందు జాబ్ చేసేది, ఇప్పుడు హౌస్ వైఫ్. డాడీకి బిజినెస్ ఉంది, మాకు మొబైల్ షాప్ ఉంది. సో తమ్ముడు వచ్చేసి ఇప్పుడు 10th క్లాస్, వాడు మూవీస్ చేస్తున్నాడు. ఓహో, అక్క తమ్ముడు ఇద్దరు మూవీస్ చేస్తున్నారు. నైస్ నైస్ నైస్. రీసెంట్ గా జైలర్ లో చేశాడు. దెన్ సెల్ఫిష్ మూవీ షూట్ అయింది, రిలీజ్ కి ఉంది అది. ఓకే. సో వాడి 2 ప్రాజెక్ట్స్ చిన్నవే, బట్ వస్తున్నాడు మెల్లి మెల్లిగా. అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి, స్టడీస్ చేస్తూ ఇది చేస్తూ. ఓకే. యా. వాట్ అబౌట్ యువర్ స్టడీస్? అంటే ఏ ర్యాంక్ లో ఉంటావు? నేను ఇంటర్మీడియట్ అయిపోయింది ఇప్పుడు, నాది లాంగ్ టర్మ్. సో మోస్ట్లీ నాకు 80% లో వస్తుంది మార్క్స్. నాకు పెద్ద కోరికలు ఏం లేవు, మరీ తక్కువ కూడా రావద్దు. స్టడీస్ కూడా మంచి ప్రిఫరెన్స్ ఇస్తా కాబట్టి నాకు 80s 85s లో వస్తుంది. 10th లో కూడా నాకు 95% వచ్చింది ఐసీఎస్ఈ స్కూల్. అంటే ఇప్పుడు నువ్వు జనరల్ గా అయితే డాన్స్, నువ్వు డీ షోలో కన్నా చేసావా? ఏ సెగ్మెంట్ వరకు వెళ్ళారు మీరు? నేను 8th ఉన్నప్పటి నుంచి నేను ఆడిషన్స్ ఇచ్చాను కంటెస్టెంట్ లాగా. కానీ ఏజ్ లిమిట్ ఉంటుంది కదా షోస్ లో. సో నేను సైడ్ డాన్సర్ లా, మాస్టర్స్ నా డాన్స్ స్కిల్స్ చూసి, నా ఎక్స్ప్రెషన్స్ చూసి వాళ్ళు నన్ను టీమ్ సపోర్టింగ్ లాగా తీసుకున్నారు. సో జస్ట్ ఒక 2 ఎపిసోడ్స్ చేశాను నేను. D13 లో మంజులాతో చేశాను ఒక సాంగ్ లో. దెన్ D14 లో అంజలి అక్కతో చేసా. ఐ డెంట్ ఎక్స్పెక్ట్. అప్పుడు అంజలి అక్కతో చేసినప్పుడు అంజలి అక్క కంటే నన్ను పొగిడారు పిలిచి. ఐ స్టిల్ రిమెంబర్ దాట్ వర్డ్ జానీ మాస్టర్ ఉండి సూపర్ గా చేసామంటారు. లైక్ ద మోస్ట్ మెమొరబుల్ థింగ్. నా ఫస్ట్ కాంప్లిమెంట్ అది ఒక కొరియోగ్రాఫర్, ఒక టాప్ తెలుగు కొరియోగ్రాఫర్ నుంచి ఒక కాంప్లిమెంట్ రావడం. అండ్ ఏంటంటే విక్రాంత్ రోనాలో చేసినప్పుడు కూడా జానీ మాస్టరే కొరియోగ్రాఫర్ కొరియోగ్రఫీ చేశారు ఆ సాంగ్, చిక్కి బాంబే సాంగ్ లో చేశాను నేను. సో అప్పుడు కూడా మాస్టర్ నన్ను గుర్తుపట్టారు, అరే నువ్వు ఈ మూవీలో చేసావు కదా నాతో, అప్పుడు గుర్తుపట్టి కాంటాక్ట్ ఇచ్చారు. ఇంకా అసిస్టెంట్ లా అడిగారు, టీఎఫ్ఐలో అడిగారు. బట్ మూవీస్ చేద్దామని నేను ఆగాను. ఓకే. మూవీస్ ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి? ప్రెసెంట్ నేను విజయ్ భాస్కర్ సార్ మూవీలో చేస్తున్నా. దెన్ చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు రివీల్ చేయదు. ఓకే ఓకే. దాని తర్వాత ఇప్పుడు జనరల్గా స్కూల్కి వెళ్తూ ఉంటారు, ఐ మీన్ స్కూలింగ్ అయిపోయింది, కాలేజ్లో ఎలా ట్రీట్ చేస్తారంటే, ఇప్పుడు లైక్ నువ్వు మూవీస్లలో చేస్తూ ఉన్నావు కదా, అంటే ఎలా ట్రీట్ చేస్తారు నిన్ను?
చాలా స్పెషల్ ఫీల్ వస్తుంది. ఎందుకంటే నేను బంజారాహిల్స్ లో చేశాను, పే జూనియర్ కాలేజ్ లో చదువుకున్నాను ఇంటర్. మా మ్యామ్ ఎంత ఫ్రీ ఉంటారంటే నా షూట్స్ కి పర్మిషన్ ఇచ్చేది, ఈవెన్ నా ఎగ్జామ్స్ ఉన్నా కూడా నా ఒక్కదానికి, ఈవెన్ నేను ఒక్కదానే కాదు, దేర్ ఆర్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ ఆల్సో యాక్టర్స్ ఇన్ మై కాలేజ్. సో మాకు అందరికి ఒక పర్మిషన్ ఉండేది, చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం. షూట్స్ ఉన్నా కూడా నా స్టడీస్ ని ఇది మేనేజ్ చేసుకోవడానికి మా ఫ్యాకల్టీ అంతా హెల్ప్ చేయడం, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండే 2 ఇయర్స్ కూడా. ఏమేమి యాడ్ చేసావు నువ్వు? నేను ఒక 8 ads చేశాను, 2 రిలీజ్ అవ్వలేదు. సో ఫస్ట్ యాడ్ 2000 అది కోవిడ్ ముందు చేశాను, 2019 లో వ్యాక్సిన్ హోలీకమ్ వ్యాక్సిన్ యాడ్ అని ఈటీవీ తెలుగు ఛానల్ లాంచ్ యాడ్ కోసం. అది నేను కార్తికేయ, ఇప్పుడు కార్తికేయ నాది ఫస్ట్ యాడ్ ఉండే అప్పుడు. ఓకే, ఇది సలార్ కార్తికేయ. యా, ఇప్పుడు సలార్ లో చేసి పెద్ద హిట్ కొట్టేశాడు. ఐ కంగ్రాచులేట్ హిమ్, వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మొన్న కూడా కాల్ చేసి విజ్ చేసా, చాలా బాగా చేస్తున్నావు, జస్ట్ గో గ్రోయింగ్ అని చెప్పి. ఓకే, దట్స్ నైస్, వెరీ ప్రౌడ్. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, కార్తికేయ, రోషన్, వెరీ ఫీల్ గుడ్. దట్స్ రియల్లీ గ్రేట్. అంటే మనం మన చేసిన ఈ ప్రాజెక్ట్స్ లో కేఎన్ఆర్ డైరీ కూడా చేశారు కదా? హా, కరీంనగర్ డైరీ ప్రొడక్ట్, మిల్క్ ప్రొడక్ట్ సంబంధించి యాడింగ్ సమ్ కైండ్ ఆఫ్. అవును, కర్ది కూడా చేశాను, అది ఇంకా అవ్వలేదు, రిలీజ్ అవ్వలేదు. కర్ది చేశాను, రీసెంట్ గా రియల్ ఎస్టేట్ యాడ్ చేశాను, అండ్ ఆల్సో రామ్ చరణ్ గారితో కూడా ఒక యాడ్ ఉండే, కానీ చేయలేకపోయాను, 2 dates క్లాషెస్ అయ్యి చేయలేదు. బట్ దట్ ఈస్ మై రిగ్రెట్ అన్నమాట. 2 ads టాటా డిటిహెచ్ కి సెలెక్ట్ అయ్యాను. హైదరాబాద్ నుంచి ముంబై నుంచి వచ్చారు వాళ్ళు ఆడిషన్స్ కి. హైదరాబాద్ లో చాలా మంది ఇచ్చారు ఆడిషన్స్, కానీ అందరిలో నేను ఒకదాన్ని సెలెక్ట్ అయ్యా అంటే అది ఒక గ్రేట్ విషయం కదా. 4 languages లో రిలీజ్ అయ్యేది ఒకవేళ నేను చేస్తుంటే, అండ్ దానికే వచ్చేది కూడా నాకు హైయెస్ట్ రెమ్యూనరేషన్ వచ్చేది ఇప్పటి వరకు. నువ్వు చేసిన దాంట్లో నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యి వావ్ అనిపించుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఏంటి నీకు? నాకు ఫస్ట్ రెమ్యునరేషన్ హైయెస్ట్ అంటే 8000 వచ్చింది, అది కూడా ఈటీవీ యాడ్ వల్లనే. ఈటీవీ ఛానల్ త్రూనే నేను వచ్చేసాను చాలా మటుకు. ఇప్పుడు డీలో వెళ్ళినా నన్ను గుర్తుపడతారు అందరూ ఆ సాంగ్ తో కానీ, నా ఎక్స్ప్రెషన్స్ నేను తెలుసు అక్కడ కొంచెం బాగా తెలుసు. డాన్సర్స్ కానీ మాస్టర్స్ కి కానీ అందరు ఫ్రీగా ఉంటారు. ఈవెన్ మా మమ్మీని గుర్తుపడతారు, ఎక్కడికి వెళ్ళా మా మమ్మీ పక్కన ఉంటుంది నాకు. సో ఎవ్రీవన్ వెరీ ఫ్రెండ్లీ. నెక్స్ట్ మోడలింగ్ పర్పస్ వస్తే, మోడలింగ్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావా? నేను యాక్చువల్లీ 2 years back చేశాను, లైక్ 2020-21 అప్పటి వరకు చేశా, ఇప్పుడు చేయలేదు, స్టడీస్ ఉన్నాయి కదా, సో ఆగాను కొంచెం. 18 అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దామని. ఓకే, మోడలింగ్ లో మామూలుగా అయితే నువ్వు ఏవో అవార్డ్స్ కూడా వచ్చాయి కదా నీకు? నేను ఫస్ట్ మోడలింగ్ యాక్చువల్లీ ఎలా ఉన్నాయంటే, నా కజిన్ ఒక టైక్వాండో ప్లేయర్ అనమాట, సో అతను కూడా మోడలింగ్ చేసేవాడు చిన్న చిన్నగా. అతను ఒక పేజెంట్ చూసి ఇలా ఒకటి ఉంది, ఆడిషన్ అవుతుంది, ఓపెన్ ఆడిషన్స్, నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా, నీకు అంబిషన్ ఉంది కదా యాక్టర్ అవ్వాలని, మోడలింగ్ త్రూ అవ్వచ్చు కదా అని. అలా నా కజిన్ ఇంకొక లైక్ నా అక్క, షీఈస్ వెరీ లైక్ చాలా చాలా ఫ్రెండ్లీ ఉంటుంది నాతో, లైక్ షీఈస్ లైక్ మై చాలా కేరింగ్, సెకండ్ మమ్మీలా ఉంటుంది అనమాట, చాలా కేరింగ్. తను కూడా అన్నది పుష్ చేస్తూ ఉంటాను నా ఫ్యామిలీలో నన్ను ముందుకెళ్ళడానికి. ఇవ్వదు నాకు ఇది వద్దు అంటే, వాళ్ళు చెప్తారు ఇది వద్దు అంటే ఇది వద్దు, ఇది చెయ్యు అంటే చెయ్యు, నీకు ఏది మంచిగా ఉంటేనే అది చెయ్యు అని. సో మార్నింగ్ అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ కొండాపూర్ కాఫీ హబ్ అని ఉంటుంది కదా, దాంట్లో అయిన ఉండే ఆడిషన్. అప్పుడు కూడా 2000 members ఏమో ఇచ్చారు మోడలింగ్ కి, అందరూ పెద్దవాళ్ళే. నేను ఒక్కదాన్ని 14 ఇయర్స్ ఉన్నప్పుడు చేశాను నేను అది. ఎలా నాకు అసలు వాక్ ఎలా చేయాలో తెలీదు, హీల్స్ వేసుకోలేదు, జస్ట్ ఒక వెస్ట్రన్ అవుట్ఫిట్ వేసుకొని వెళ్ళాను. వాళ్ళకి నచ్చేసింది నా వాక్, ఇలా ఇలా నడువు, నార్మల్ గా కాన్ఫిడెంట్ గా ఉండాలి మోడలింగ్ లో అంటేనే కాన్ఫిడెన్స్. మనం ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాం, ఎంత కాన్ఫిడెంట్ గా వాక్ చేస్తున్నాం, ఎంత ఆ ఫేస్ లో తెలిసిపోతుంది ఆ కాన్ఫిడెన్స్ అనేది. సో అలా జస్ట్ రాండమ్ గా చేసా, సెలెక్ట్ అయిపోయా. అక్కడే ఫస్ట్ రౌండ్ కండక్ట్ చేశారు, ఇంట్రొడక్షన్ రౌండ్ అని. మన లైక్ డీటెయిల్స్ మోడలింగ్ లో మన డీటెయిల్స్ చెప్పడం, లైక్ నీ పర్స్పెక్టివ్స్ ఏంటి, నువ్వు ఎలా ఉంటావు అదంతా. సో అప్పుడప్పుడు అలా అయింది. ఒక 5 days లో కాల్ వచ్చింది, యువర్ షార్ట్ లిస్టెడ్ అని చెప్పి ఇంతమందిలో. మళ్ళీ సెకండ్ రౌండ్ ఉంటుంది, సెకండ్ రౌండ్ వచ్చేసి గ్రూమింగ్ సెషన్స్ అని ఉంటాయి. సో ఫస్ట్ ఏం చేయాలి, వాకింగ్ ప్రాక్టీస్ సెషన్స్ చేయిస్తారు, దెన్ ఫోటో సెషన్ అట్లా అయితాయి. ఫోటో సెషన్ తర్వాత గ్రాండ్ ఫినాలే డైరెక్ట్. మనకి గ్రాండ్ ఫినాలే కదా, నా ఫస్ట్ మోడలింగ్ వాక్ అంతా ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసా. ఒక
సబ్ టైటిల్ వస్తుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయలే. టాప్ 60 సెలెక్ట్ అయ్యారు మొత్తం గ్రూమింగ్ సెషన్స్ అన్నిటికీ. అరౌండ్ 2000 నుంచి 200 నుంచి షార్ట్ లిస్ట్ చేసి టాప్ 60 చేశారు. టాప్ 60లో ఫోటో సెషన్స్ అవన్నీ అయినాయి. టాప్ 60లో టాప్ 20కి సబ్ టైటిల్స్ వచ్చాయి. ఓకే, లైక్ టాప్ 10 వరకు సబ్ టైటిల్స్ వచ్చాయి. నేను ఎక్స్పెక్టే చేయలేదు 14 ఇయర్స్లో సడన్ గా మనోజ్ అన్న ఈ మొత్తం ఆర్గనైజ్ చేసింది మనోజ్ అని. సో వింగ్స్ మోడల్ హబ్ పేజ్ అని పేరు. సో మనోజ్ అన్న కూడా చాలా ఫ్రెండ్లీ ఉండే. నాకు వచ్చి సడన్ గా అడిగారు మమ్మీకి, నాకు హనీకి ఏమి ఇవ్వమంటారు మీరు చెప్పండి, చాలా ఎనర్జెటిక్ ఉంది. ఆ మార్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అందరు నన్ను చిట్కీ డైమండ్ చిన్న పాప, ఇంకా టాలెంట్ రౌండ్ ఉండేది, అందులో నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. నేను అప్పుడు డాన్స్ చేశాను టాలెంట్ రౌండ్ కి. సో అందరికంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. సో పటాకా పటాకా అని పిలుస్తుండే. ఈవెన్ ది జడ్జెస్ వర్ వెరీ ఫ్రెండ్లీ. సో అదంతా అయింది. నాకు అప్పుడు మిస్ షైనింగ్ స్టార్ హైదరాబాద్ 2021 అని వచ్చింది. తర్వాత వాళ్ళదే 3 పేజెన్స్ అయ్యాయి. సో మిస్ తెలంగాణ, మిస్టర్ అండ్ మిస్ తెలంగాణ కూడా ఆడిషన్ ఇచ్చా సెలెక్ట్ అయింది. బట్ కోవిడ్ వల్ల అది జరగలే తెలంగాణది. మళ్ళీ మిస్ అండ్ మిస్సెస్ ఇండియా, మిస్సెస్ సౌత్ ఇండియా అవి జరిగాయి. దానిలో నాకు మిస్ గ్లోరియస్ సౌత్ ఇండియా వచ్చింది. మళ్ళీ అలీ క్లబ్ అని చెప్పి కూడా ఇంకొకటి ఉండే, దానికి కూడా అప్రోచ్ అయ్యాను. ఢిల్లీకి వెళ్ళాను సెమీఫైనల్స్ కి. సో సెమీఫైనల్స్ లో కూడా నాకు సర్టిఫికేట్ వచ్చింది. దెన్ ఫినాలేకి కూడా సెలెక్ట్ అయ్యాను. ఫినాలేకి మళ్ళీ ఢిల్లీ రమ్మన్నారు. అప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉండే, ఐ కుడెంట్ గో. బట్ దాట్ వాజ్ ఆల్సో గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే నేను అనుకోలే, నేను అవుట్ ఆఫ్ హైదరాబాద్ కూడా అంత వెళ్ళను. ఢిల్లీకి వెళ్ళాను మోడలింగ్ నా కెరియర్ తో, నేను ట్రావెల్ చేస్తున్నా అని ఒక మంచి అడ్వాంటేజ్ అనిపించింది. నీకు హ్యాపీగా ఫీల్ అయినా లైక్ హీరోస్ నుంచి కానీ హీరోయిన్స్ ఎక్కడి నుంచి అయినా ఒక మంచి ఎక్స్పీరియన్స్, అంటే నిన్ను చూసి నీకు గ్రీట్ చేయడము, నీ ఏజ్ ఇలా ఉంది ఇంత చిన్న అని చెప్పి అలా ఎప్పుడన్నా జరిగిందా ఈ కైండ్ ఆఫ్ ఇన్ ఇయర్స్ లో? లైక్ చిన్నప్పటి నుంచి అంటే మా మమ్మీకి జమునా మ్యామ్ ఉన్నారు కదా, ఓల్డ్ యాక్టర్. సో మమ్మీ డాడీ చాలా క్లోజ్ మ్యామ్ కి. మ్యామ్ కూడా వచ్చేవాళ్ళు, మమ్మీ వాళ్ళు కూడా, మమ్మీ వాళ్ళ మ్యారేజ్ కి కూడా వచ్చారు. సో అప్పుడే మ్యామ్ అడిగారు అనమాట, పాపన్ మూవీస్ లో పంపించొచ్చు కదా. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా కార్టూన్ లో చేయమని అడిగారు నాకు, మమ్మీ వాళ్ళు వద్దన్నారు. బట్ ఇప్పుడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఫీల్ కి వస్తాను అని. అంటే మమ్మీ వాళ్ళు నిన్ను స్టార్టింగ్ లో ఎంకరేజ్ చేశారా ఎందుకు ఇవన్నీ అవసరమా అలా ఏమన్నా ఉందా? అట్లా అలా నిన్ను రిగ్రెట్ చేసిన వాళ్ళు ఉన్నారా నీ ఫ్యామిలీస్ లో, రిలేటివ్స్ లో? అందరు ఉంటారు కానీ మనం పట్టించుకోదు. కొంతమంది ఉంటారు విష్ నాట్ అంటే మనం ఎదిగేదాకా వాళ్ళే తొక్కేద్దామని చూస్తూ ఉంటారు కొంతమంది. బట్ మనం అవి పట్టించుకుంటే మనం కిందే ఉండిపోతాం, ఎదగలేం కదా. సో సక్సెస్ రావాలి అంటే జస్ట్ వాళ్ళు ఎంత నెగటివ్ చేయాలనుకున్నా మనం పాజిటివ్ గా తీసుకుంటే చాలు, ఏదైనా మన మంచికే అని చెప్పి. రోల్ మోడల్ ఎవరు? మై మామ్. మీ మామ్? ఓకే. మా మమ్మీకి ఇది చాలా తెలియదు ఎలా రిసీవ్ చేస్తారో జనాలు, బట్ మా మమ్మీ స్పోర్ట్స్ ప్లేయర్ ఉండే, బ్యాడ్మింటన్ నేషనల్స్ ఆడింది, ఊటీ చాలా ప్లేసెస్ ట్రావెల్ చేసింది, నాగార్జున గారితో అవార్డ్ కూడా తీసుకుంది చిన్నప్పుడు. సో స్క్రీన్ మీద చూసి మా మమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అవార్డ్ టెలికాస్ట్ అయినప్పుడు. ఇప్పుడు నేను వస్తున్న స్క్రీన్ మీద ఆ ఫేస్ ఆనందం మా మమ్మీ మొహంలో చూస్తాను. ఏదైతే డ్రీమ్ అనుకున్నాడు బ్రదర్ అంటే నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడా? బ్రదర్స్ అలా ఉండరు ఆబ్వియస్లీ. వాడు ఏమంటాడు, వాడి థాట్స్ ఏ వేరు ఉంటా యాక్చువల్ గా. చాలా నేను కొంచెం క్వైట్ ఉంటా, వాడు అస్సలు అలా కాదు. ఎక్స్ట్రోవర్ట్, చాలా కల్పిస్తుంటాడు, అందరితో మాట్లాడేస్తాడు, పరిచయం చేసేసుకుంటాడు. ఏదైనా వాడి ఎవరు సపోర్ట్ లేకుండా వెళ్ళాలనుకుంటాడు, ఆడిషన్ అయినా కూడా అప్పుడప్పుడు చేసేస్తాడు. బాల్ భారత్ ఆడికి సెలెక్ట్ అయ్యాడు అప్పుడు, ఈటీవీ బాల్ భారత్ ఛానల్ ఉంది కదా దానికి అయ్యాడు. బట్ సేమ్ సమ్ క్లాషెస్ అయి ఉండే కాస్టింగ్ వాళ్ళతో. సో జైలర్లో చేశాడు, సెల్ఫిష్ మూవీలో చేశాడు. ఇప్పుడు 10th ఐసీఎస్ఈ కదా బోర్డ్స్ ఉన్నాయని ఆపేశాడు అనమాట. మళ్ళీ పెట్టాడు ఇన్స్టాలో కూడా బయోలో, మళ్ళీ వచ్చేస్తున్నా. ఇప్పుడు శరీరపరంగా నువ్వు ఎలా ప్లాన్ చేసుకుంటావు అంటే లైక్ మరి ఆడిషన్స్ ఇవన్నీ కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి, అటు వెళ్ళాలి అని అంటే మరి దేన్ని చూస్ చేసుకుంటావు, ఏదో ఇటు ఆడిషన్స్ లేకుంటే స్టడీ పర్పస్? ఇది టఫ్ క్వశ్చన్ అంటే చూసింగ్ బికాస్ అంటే ఇదా అదే అన్నప్పుడు ఏది కావాలనిపిస్తుంది, ఏది తీసుకుంటావు?
చాలా లైక్ రెండు చాలా ఆపోజిట్ లైక్ టూ బోట్స్ లాగా, ఎటెళ్ళాలో తెలియదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వేయలేమో. సో ఫ్యామిలీ సైడ్ అయితే స్టడీస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, నేను అది బ్యాలెన్స్ చేస్తూనే ఇది చేస్తానని చెప్తాను వాళ్ళకి. ఎగ్జామ్స్ ఏం మిస్ అవ్వను, కాలేజ్ అయితే నేను మేనేజ్ చేయగలుగుతా ఒకవేళ షూట్స్ ఉంటే. ఎగ్జామ్స్ మిస్ అవ్వను, షూట్ లో ఉన్నా కూడా ఎగ్జామ్ రాస్తాను నేను. సో అది ఇది బ్యాలెన్స్ చేస్తూ ఉంటా. మోస్ట్లీ బ్యాలెన్స్డ్ మైండ్ అంటే ఎలా అయినా సరే రెండింటిని కొట్టేయాలి అంతే. ఓకే, నీ ఫేవరెట్ మూవీ ఏంటి? అంటే జనరల్ గా చైల్డ్ ఆర్టిస్ట్ గా నువ్వు స్టార్ట్ అయ్యావు, సో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? నాకు కొంచెం ఎస్థెటిక్ మూవీస్ ఇష్టం, పాతవి పాతవి. నేను 2006 అయినా కూడా నా మైండ్ సెట్, నా ఆలోచనలు 1980s 1990s అలా నచ్చుతాయి మూవీస్. లైక్ విచ్ వన్ జనరల్ గా అడిగితే ఈ మూవీ నాకు బాగా నచ్చింది, ఇంపాక్ట్ గా అనిపించింది, కైండ్ ఆఫ్ ఈ మూవీ ఇలాంటివి చేయాలనిపించింది, రీక్రియేట్ చేయాలనిపించింది గోదావరి మూవీ. దానిలో నాకు సీత క్యారెక్టర్ ఇష్టం. మళ్ళీ ఆనంద్ మూవీలో కూడా తను చేస్తుంది రూపా, చాలా క్యూట్ అనిపిస్తుంది, లైక్ న్యాచురల్ గా ఉంటది, అన్ని అన్ని ఎమోషన్స్ ఉంటాయి. సో కొన్ని మూవీస్ నచ్చుతాయి, బొమ్మరిల్లు అన్నీ పాత మూవీస్. From that, any నీకు నచ్చిన దాంట్లో? Pardon? Ah, of course. You can. Okay. కొంచెం టైం తీసుకుంటా. Ah, then dialogue. మనం లాస్ట్ లో సాంగ్ పాడదాం, then dialogue. Okay. సరే, సరదాగా ఇప్పుడు ఎప్పుడన్నా సరదాగా ఎవరైనా హీరోని కలవాలి అని అనుకుంటే నీకు ఇష్టంగా వీళ్ళని కలిసి వీళ్ళతో డాన్స్ చేయాలి, మాట్లాడాలి అన్న హీరో ఎవరు? మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు చిన్నప్పటి నుంచి చైల్డ్ క్రష్ లాగా, సెలబ్రిటీ క్రష్, చైల్డ్ క్రష్ ఏమన్నా తెలియదు. ఫ్యామిలీ ఫ్యామిలీ మహేష్ బాబు అంటే ఇష్టం. ఓకే ఓకే. ఎప్పుడైనా కలవడానికి ట్రై చేస్తారా, ఏదైనా ఈవెంట్ పరంగా కానీ ఎలా అన్న ఛాన్సెస్? నో, కానీ ఐ విల్ డెఫినెట్లీ ఒక రోజు ఐ విష్ దట్ అది అవ్వాలి అని. ఓకే ఓకే. జనరల్గా అంటే మహేష్ బాబు మూవీ వస్తుంది అంటే చూసేస్తారు ఇంకా అంతే, రిలీజ్ డే. ఈవెన్ ఒక్కడు మూవీ రీ రిలీజ్ అప్పుడు, అతడు మూవీ రీ రిలీజ్, చాలా మూవీస్ రీ రిలీజ్ అయ్యాయి మహేష్ బాబు గారిది, ప్రతి రీ రిలీజ్కి వెళ్ళేదాన్ని. ఓకే, జనరల్గా ర్యాపిడ్ క్వశ్చన్స్ చూసుకుంటే నేను సింగిల్ సింగిల్ ఓకే వన్ వర్డ్ ఆన్సర్ లాగా. ఎవరు ఫేవరెట్ ఫుడ్? ఫుడ్ నాకు బయట ఫుడ్ జంక్ ఫుడ్ లాగా ఎక్కువ నచ్చదు, కానీ పావు బాజీ టేస్టీ ఉంటుంది, పానీపూరి పావు బాజీ. ఓకే, ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్ సాయి పల్లవి. సాయి పల్లవి గారు బికాస్ ఆఫ్ దే ఆర్ ఆల్రెడీ ఫుల్లీ ట్రెడిషన్, సో యూ హ్యావ్ టు ట్రెడిషన్ గర్ల్. పాత సావిత్రి గారి మూవీస్ కూడా ఇష్టం నాకు, శ్రీదేవి గారి మూవీస్, గారి మూవీస్, వాళ్ళ యాక్టింగ్ కానీ, కీర్తి సురేష్ బాగుంటుంది. ఓకే, అండ్ ఒకవేళ యాక్ట్ చేయాలి అని అనుకుంటే ఈ హీరోయిన్ రోల్ మోడల్ అని ఎవరైనా ఉన్నారా? అనుష్క శెట్టి. అనుష్క శెట్టి, తన ఇవన్నీ మూవీస్ చూస్తారా? తన స్టోరీ సెలెక్షన్స్ నచ్చుతాయి, తన యాక్టింగ్, తన బోల్డ్నెస్, ఓకే, ప్రతి ఒక్క వేరియేషన్ నచ్చుతుంది తనలో, లైక్ డెడికేషన్, తన మూవీ చేసే డెడికేషన్ నచ్చుతుంది. ఇప్పుడు మూవీస్ కాకుండా అనుకుంటే స్టడీస్ పరంగా అయితే మీరేం అవుదామని ఫర్దర్, ఐ మీన్ యువర్ డ్రీమ్? యాక్టర్. యాక్టర్? యాక్టర్ కాకుండా స్టడీస్లో అయితే? స్టడీస్లో అయితే నేను ఐఐటీకి ట్రై చేస్తున్నా, సో ఇఫ్ లక్ ఉంటే ఐఐటి చేస్తూ ఇది చేస్తా, ఐఐటి ఆర్ ఎన్ఐటి మోస్ట్లీ. ఓకే, ఇప్పుడు మీరు క్లాసికల్ అండ్ ఇది కదా ఇండో వెస్ట్రన్ డాన్స్, సో ఎలా అంటే ఎలా మేనేజ్ చేస్తారు, లైక్ సాంగ్స్ అవి మీరు డాన్స్ చేస్తారా, భరతనాట్యం దాని మీద? కొరియోగ్రఫీ నేను అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లోనే, సో అలవాటు ఉంది నాకు, డాన్స్ మొత్తం పక్కన పెట్టలేదు, ఇంట్లో చేస్తూ ఉంటా, అది ఒక ఎక్సర్సైజ్ కదా. సో నేను నార్మల్గా స్కూల్లో ఉన్నప్పుడు అయితే డాన్స్ క్లాస్కి వెళ్ళేదాన్ని, 6 to 9, 8 to 9 స్కూల్ నుంచి రాగానే ఒక 1 hour బ్రేక్ తీసుకొని చదువుకొని డాన్స్ క్లాస్కి వెళ్తుండే. ఓకే, సో అలవాటు అయిపోయింది. జిమ్నాస్టిక్స్ కూడా వచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని లైక్ మీకు ఎవరైనా చెప్పడం చేశారా, లైక్ ఏమంటారు దాన్ని, క్రష్ అనొచ్చా లేదు అని? అంటే మీ టైంలో ఎవరైనా మీరు లవ్ చేయడం లాంటిది అలా ఏదైనా జరిగిందా, లేక మీకు ఎవరైనా లవ్ ఎక్స్ప్రెస్ చేశారా? చాలా మంది చేశారు, కానీ ఇప్పటి వరకు అంత పర్ఫెక్ట్ ఎవరు అనిపించలే నాకు, అంటే అంత అటు సైడ్ వెళ్ళాలని ఏం లేదు. నా కెరియర్ ఇంటర్ కాలేజ్ అనగానే ఆటోమేటిక్ గా ఉంటుంది, దట్ కొంచెం మూవీస్ ఈ ఫీల్డ్ లో ఉన్నాము అనగానే ఆటోమేటిక్ గా కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఒక లుక్ ని చూస్తారు, సెలబ్రిటీ లుక్ లాగా చూస్తారు, షీ సంథింగ్ డిఫరెంట్ అన్న వేలో ఆలోచిస్తారు. అలా ఎవరైనా ఉన్నారు, బట్
ఉంటారు కదా జనరల్ గా దే లైక్ పీపుల్, కొంత టైం వరకు బానే ఉంటది కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సైడ్ కానీ. అత్త కొంచెం టైం ఉంది మన కెరియర్ ని బిల్డ్ చేసుకొని నాకు అనిపించేంత వరకు నేను అటు సైడ్ వెళ్ళను. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీ మదర్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఆడిషన్స్ కానీ ఏదైనా సరే అమ్మే వస్తారా? మమ్మీ వస్తారు. ఎక్కడికైనా సరే అమ్మ వస్తారు? వస్తారు. మమ్మీకి కూడా కొంచెం తెలుసు ఆ ఇండస్ట్రీలో, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మమ్మీకి, సో అటు నుంచి అటు కాంటాక్ట్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. ఇంకా మమ్మీ కూడా ఎక్స్పీరియన్స్ మంచి, ఆడిషన్స్ లో ఎలా ఉంటారు, ఒక్కొక్క ప్రాజెక్ట్ లో ఒక్కొక్కరు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. షూట్ లొకేషన్స్ కానీ, టైమింగ్స్ కానీ, క్యారవాన్స్, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. ఓకే ఓకే, నైస్ 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 హనీషా. ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటివి ఇంకా ఎన్నో 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 మీ లైఫ్ లో వెళ్ళాలి. అండ్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్ బ్రైట్ గా కనిపించాలి. డెఫినెట్లీ. యా, చూసారు కదా, ఇదండి హనీషతో విచ్చిచ్చాడ్. తన లైఫ్ లో ఏదో ఒక గోల్ ని ప్లాన్ చేసుకుంది, ఆ గోల్ ని రీచ్ అవ్వాలి అని చెప్పేసి మనం కూడా విష్ చేద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శ్రావణి. Subscribe చేయండి. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.